నువ్వు కూడా ఇలాగే నీ కొడుక్కి నీ పాలు ఇవ్వాలి. నీ అందం ఏమైనా పాడవుతుందని పాలు ఇవ్వనంటున్నావా? పాలు తాగడానికి వాడు ఎంత మారం చేశాడో తెలియదు, కానీ వాడికి పాలు ఇవ్వడానికి మాత్రం నువ్వెంతో మారం చేసావే. అబ్బా చెవిలవే, నువ్వు చెప్తే వినవే? మళ్ళీ ఎప్పుడైనా పాలు ఇవ్వనంటావా? అనని బాబు వదిలవే, నువ్వు చెవి పట్టుకుంటే నాకు బావకి భయం వేస్తుంది. అలా రా దారికి. ఇదిగో వీడికి రాత్రిపూట నీ పాలల్లో ఈ టాబ్లెట్ ముక్క వేసి పట్టించు. అర్థమైందా? అర్థమైంది. సరే నేను వస్తాను. బై బై. ఒకసారి చాలా ప్రేమ పుడుతుంది, ఒక్కొక్కసారి ఏమో చాలా కోపం వస్తుంది. నేను నీ విషయంలో నలిగిపోతున్నానరా. రే పడుకోరా నాన్న, ప్లీజ్ రా. నువ్వు మెలకుగా ఉన్నావనుకో పాల కోసం ఏడుస్తావు. అమ్మో నాకు చాలా భయం వేసిద్దిరా, ప్లీజ్ పడుకో. రమణయ్య, బాబు విషయంలో నాకు హెల్ప్ గా ఉండడానికి ఎవరినైనా అమ్మాయిని చూడమని చెప్పానుగా, ఏం చూసావు? చూశానమ్మా, ఆ విషయం చెప్పడానికే వచ్చాను. అవునా, ఇక్కడ తీసుకురా. అలాగేనమ్మా. నీలాంబరి, నీలాంబరి, అమ్మగారు పిలుస్తున్నారు.
చెప్పారు నీ పేరు నీలాంబరండి ఇదిగో నీలాంబరి బాబుకి ఎప్పుడెప్పుడు ఏమేం కావాలో అన్ని నువ్వే చూసుకోవాలి అంతేగాని నువ్వు మాత్రం బాబుని ముట్టుకోకూడదు అలాగేనండి ప్రతిదీ చెప్పింది గుర్తు పెట్టుకొని చేయాలి అలాగేనండి చూడు నీలాంబరి మా రమణయ్య నిన్ను తీసుకొచ్చాడని నీ వివరాలు ఏమీ కనుక్కోకుండా పనులు పెట్టుకుంటున్నాను జాగృతిగా పని చేయాలి అలాగేనండి బాబు కేమింగ్ కావాలో మా రమణయ్య అన్ని చెప్తాడు వెళ్ళి తీసుకురా అలాగేనండి రామ్మ అలైక్య ఐశ్వర్య
नमस्कार ऐश्वर्य गारु लायर गारु आ सूर्य नारायण अनेवाड़ी चाव कबुरु चेप्तारनुकुंटे एप्पुडु चेप्परु एप्पुडु चस्ताडु ना आरो गुरि तप्पडं लेदु गानी వాడికి మాత్రం ఊరి పడడం లేదు. వాడి విషయంలో, వాడి ఊరి విషయంలో నేను గురి తప్పుతున్నాను లాయర్ గారు. గురి తప్పుతున్నాను. మేడం, అతనే చంపాడని ఆయన భార్య శ్రీమతి అలేఖ్య గారు భర్తనే జైల్లో కూర్చోబెట్టారు. చచ్చిపోయిన వ్యక్తి తమ్ముడు స్వయంగా కంప్లైంట్ ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏ రోజు కోర్టుకు రావట్లేదు. అదే పెద్ద సమస్య అయిపోయింది ఐశ్వర్య గారు. దాంతో కోర్టు వాయిదా పడుతుందే తప్ప సూర్యనారాయణకి శిక్ష కన్ఫర్మ్ కావడం లేదు. అంటే ఏ క్షణమైనా సూర్యనారాయణ బయటపడొచ్చు అంటారు. అది మాత్రం ఇప్పుడప్పుడే జరగదు మేడం. బెయిల్ అనేది రావడం జరగదు. సూర్యనారాయణ ఎప్పుడు జైల్లో ఉండేటట్టుగా నేను చూసుకుంటాను. కానీ ఉరి శిక్ష పడడమే కష్టం. అతను చంపింది ఒక నరహంతకుణ్ణి. ఏ మానవతావాదినో చంపుంటే ఉరికి డిమాండ్ చేయొచ్చు. సూర్యనారాయణ చేతిలో చచ్చిపోయిన వాడు ఒక మహానుభావుడని క్రియేట్ చేయండి. ఆ సూర్యనారాయణ అనేవాడు ఈ భూమి మీద ఉండటానికి పనికిరాడని వాదించండి. మీ వాదనను వినడానికి, తీర్పులు రావడానికి ఇదిగో ఇదిగో డబ్బు తీసుకెళ్ళండి, పంచండి, కొనేయండి. ఐశ్వర్య గారు, న్యాయం దగ్గర పనిచేసే నాలాంటి వాళ్ళని కొనొచ్చు, కానీ న్యాయం కొనలేమండి. ఒకటి మాత్రం చెప్తాను, మనం ఎంత వాదించినా ఏం చేసినా సూర్యనారాయణని జైల్లో శాశ్వతంగా కూర్చోబెట్టగలం, కానీ ఉరి వరకు తీసుకెళ్లలేం. ఒకవేళ కింద కోర్టులో ఉరి శిక్ష వేయించగలిగినా అది పైకోర్టుకు వెళ్లేసరికి యావజ్జీవంగా మారిపోతుంది. అసలు ఈపాటికే సూర్యనారాయణ బెయిల్తో బయటకు వచ్చేయాలి. కానీ మనం సూర్యనారాయణ తరపున వాదించే లాయర్ని కొనేశాం కాబట్టి రావడం లేదు. పైగా సూర్యనారాయణ బయటికి రాకుండా అన్ని ద్వారాలు మూసేస్తున్నాం. అతనికి కూడా నరకం అనేటట్టు చేస్తున్నాం. ఈ నెలలోనే కేసు వాయిదా ఉంది. మరోసారి సూర్యనారాయణ తరపున వాదించే లాయరు ఏదో కిరికిరి చేస్తాడు, మళ్లీ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అయితే ఈ నెలలోనే సూర్యనారాయణ బెయిల్ కోసం కోర్టుకొస్తాడన్నమాట. అవునైశ్వర్య గారు. సరే, సూర్యనారాయణ అలాగే జైల్లో చిప్పుకుడు తినేలా చేస్తూ ఉండండి. తర్వాతేం చేయాలో నేను చెప్తాను. అలాగే మేడం. ఇక మీరు వెళ్ళొచ్చు. వస్తాను మేడం. బ్రీఫ్ కేస్ తీసుకెళ్ళండి. థ్యాంక్స్ మేడం. సూర్యనారాయణ, ఈ ప్రపంచంలో
నీ అంత గొప్ప స్నేహితుడు నాకు లేడు అని మురిసిపోయాను కానీ ఇప్పుడు నీ గతకాలపు హిస్టరీని సాక్ష్యాలతో సహా చూసాక అసలు అసలు నువ్వెందుకు నాకు పరిచయం అయ్యావా అనిపిస్తోంది లోక ఆడకూతురికి బస్సులో జరగరాని అన్యాయం చేసి బస్సులో నుంచి తోసి చివరికి చచ్చిపోయేలా చేసి జాతినంతా సిగ్గుతో తల వంచుకునేలా చేశారు అలాంటి నేరమే నువ్వు ఒక ఆడకూతురికి చేసావు నీలాంటి మానవ మృగం బ్రతకకూడదు ఈ నేల మీద తిరగకూడదు నిన్ను చంపేస్తాను నువ్వు పోతావు చచ్చిపోతావు బాబుకి ఎప్పుడెప్పుడు ఏమేం కావాలో అన్నీ నువ్వే చూసుకోవాలి అంతేగాని నువ్వు మాత్రం బాబుని ముట్టుకోకూడదు మేడం గారు తన బాబుని ముట్టుకోవద్దన్నారు అలాంటప్పుడు నేను ఆ బాబుని ముట్టుకుంటే మేడం గారికి ఇచ్చిన మాట తప్పినదాన్ని అవుతాను Ah!
బాబాలే ఏడుస్తుంటే ఎత్తుకోకుండా చూస్తూ నిలబడ్డావే మేడం గారు బాబుని ముట్టుకోవద్దని చెప్పారు సార్